ప్రతి పేదవాడికి కూడు సొంతింటి కల కల్పించాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్ ముందడుగు వేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి అన్నారు. జగనన్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆమె మొక్కలు నాటారు. गौरव मुख्यमंत्री गारु वैएस जगनमोहन रेड्डी गारु चेतुल मीदगा राष्ट्र व्याप्तंगा कूडा ईरोजु 71वा वन महोत्सवानिकि ईरोजु प्रारंभोत्सवं चेसुकोवडं जरिगिंदि. ईरोजु ना नियोजकवर्ग परिधिलोनि पाडेरु नियोजकवर्गं संबंधिंचि 5 मंडलाल्लो कूडा दादापुगा 10 लक्षल मोक्कल्नि प्लांटेशन चेयालनि चेप्पेसानि ईरोजु फारेस्ट डिपार्ट्मेंट मुंदुकोच्चि डीएफओ गारि आध्वर्यंलोनि ईरोजु ई कार्यक्रमं चेपट्टबोतामु. सो ईरोजु पाडेरु मंडलंलोनि चिंतलवीधि ग्रामंलो ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక ప్రోగ్రామ్ అంటే హౌస్ సైట్స్ ఏదైతే మనం జగనన్న కాలనీ ఇస్తున్నామో ఆ ప్రాంగణంలోనే ఈ రోజు ప్లాంటేషన్ అనేది మేము చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ అధికారి గారు అదే విధంగా మైసెల్ఫ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ రోజు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ప్రభుత్వం అనేది ఈ ప్రోగ్రామ్ టేక్ అప్ చేసింది. అండ్ మనందరం కూడా మన బాధ్యత వహించి ఎందుకంటే మనందరికీ తెలుసు వృక్షో రక్షత రక్షిత అని చెప్పేసరికి సో మనం మొక్కల్ని కాపాడగలిగితే ఇన్ రిటర్న్ అది మనకి ప్రాణవాయు రూపంలోని మనకి ఆక్సిజన్ ఇస్తూ ఈరోజు మనల్ని లైవ్లీగా ఉంచేదానికి ఈరోజు ఎంతో తోడ్పడతా ఉన్నాయి. సో ఈరోజు చాలా ప్రాంతాల్లోని ఈరోజు డిఫారెస్టేషన్ జరుగుతూ ఉంది, మొక్కల్ని కొట్టేస్తూ ఉన్నారు, అర్బనైజేషన్ ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకంటే ఈరోజు ప్రజల యొక్క నీడ్స్ అనేవి కూడా అట్లానే పెరిగిపోయాయి. ఎందుకంటే చాలామందికి ఈరోజు కూడా బేసిక్ నీడ్స్ ఏదైతే ఉండడానికి ఇల్లు కావచ్చు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, దానికోసమే ఈరోజు కూడా మనం చాలా వరకు మనం కష్టపడుతూ ఉన్నాం. సో ఇలాంటి అర్బనైజేషన్కి గురవుతూ ఉంది. ఎందుకంటే చాలా వరకు ఏరియాస్ అంతా కూడా మొక్కల్ని నరికేసి మళ్ళీ అక్కడ హౌసెస్ అన్ని కడతా ఉన్నారు. దీన్ని బ్యాలెన్స్ చేసేదానికి ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహాయంతోనే ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విరివిరిగా ఈ మొక్కల్ని నాటే కార్యక్రమం అనేది ఈరోజు గవర్నమెంట్ టేకప్ చేసింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు ఎన్విరాన్మెంట్ ఇస్ అంటే ఇప్పుడు మనము దాన్ని కాపాడుకోగలిగితేనే మనకి లైఫ్ ఉంటుంది. సో ఈరోజు మనకి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పిల్లల స్థాయి నుంచి పెద్దల స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదొక చైన్ సిస్టమ్ లాగా ఫాలో అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు నాటాలి. మీరు ఒక మొక్క నాటి ఇంకొకరి చేత ఒక మొక్క నాటించే కార్యక్రమం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది టేకప్ చేసుకొని చేయగలిగితేనే ఈరోజు మన ఎర్త్ని, మన భూమిని మనం కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే ఈరోజు ఒకవైపు గ్లోబల్ వార్మింగ్, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఫ్యాక్టరీస్ నిర్మించడం, ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, దానివల్ల పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. ఈరోజు చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. సో ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే అట్ ది సేమ్ టైం ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది కూడా ఉండాలి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటండి. సో మొక్కలే ప్రగతికి మెట్లు అని చెప్పేసి అని అంటారు.